ఆత్మకూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, జిల్లా కార్యదర్శి రణధీర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిఐటియు కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు మరియు వివిధ సంఘాలు సమ్మెకు పూనుకున్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తుందని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, అంతేకాకుండా పార్లమెంటులో తన అంగబలంతో కార్మిక చట్టాలను కలరాస్తున్నారని, వాటిని పరిరక్షించాలని సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, హమాలీలు, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు మరియు ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 75 లక్షల ఉద్యోగాలు పోయినాయని చెప్పేసి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తే మనం ఎందుకోసం ఓట్లేసాం, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఈ రోజు నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు. ఈ కరోనా కాలంలో, అట్లాగే ఈ 7.5 సంవత్సరాల కాలంలో 535,000 పరిశ్రమలు దేశంలో మూతబడ్డాయంటే ఎంత నిరుద్యోగ శాతం పెరిగిందో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మేము కోరుతున్నాం. అంతేకాదు ఈ రోజు ఈ భారత ప్రభుత్వం అవినీతిని అంతం చేస్తామని చెప్పేసి చెప్పారు. జన్ధన్ ఖాతాలో ప్రతి ఒక్కరికి 15 లక్షలు వేస్తామన్నారు. ఎక్కడైనా వేశారా? జన్ధన్ ఖాతాలో 500 పెట్టి తెరిస్తే ఈ రోజు అవి ల్యాబ్స్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఫెయిల్ అయినాడు, అట్లాగే ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయినాడు, అవినీతి అరికట్టడంలో ఫెయిల్ అయినాడు. ఆయన పాస్ అయింది ఒక్కటే ఒకటి, ఈ దేశ సంపదను అమ్మడంలో పాస్ అయినాడు తప్ప ఏ ఒక్క విధానం, ఆయన ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానం అమలు కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించండి, భారతదేశ యొక్క సంపదను కాపాడండి, భారత ప్రజలను కాపాడని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము